హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అత్త వీలాగ్స్ అండి. మీకు ఈరోజు వంకాయ, బంగాళదుంప, టమాటో మసాలా పెట్టి ఇవి రెండటం చూపిస్తానండి. రండి, ఉల్లిపాయలు కోసుకుంటున్నానండి. నేను ఉల్లిపాయలు కోసుకొని పచ్చి పచ్చి కూడా కోసుకుంటానండి. పచ్చిమిర్చి కూడా కోసుకుంటున్నానండి. టమాటో కోసుకుంటున్నానండి. వంకాయలు ఫస్ట్ కోసుకోకూడదు, లాస్ట్లో కోసుకోవాలండి. వంకాయలు కండ్రెక్కిపోతాయి. బంగాళదుంపలు పెట్టుకున్నానండి, పొలుసుకుంటున్నాను. చల్లనీటిలో వేసుకున్నానండి. అన్నీ రెడీ అయ్యాక వంకాయలు కోసుకుంటానండి. వాటర్లో ఉప్పు వేసుకుంటున్నానండి. వంకాయలు కోసుకుంటాను. నా ఛానల్లో ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుందండి. ఆ వీడియోస్ కోవిడ్లో ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారండి. ఈ వీడియో కానీ కోవిడ్లో ఉన్నవాళ్ళు చూసేలా ఉంటే చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ చూస్తున్నందుకు, కోవిడ్లో ఉండి కూడా తెలుగు వాళ్ళు వీడియోలు చూస్తున్నందుకు తెలుగును మర్చిపోకుండా నేను మూకుడు పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకుంటాను. ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. వీడియో తీయడానికి ఎవరో ఉండట్లేదండి, అందుకని నేనే తీసుకుని వీడియో వంట కూడా నేనే చేస్తున్నానండి. పక్కనే టీ పెట్టుకున్నానండి. నేను టీ మరుగుతుంది, కొద్దిగా హెడేక్గా ఉందనేసి పెట్టుకున్నానండి. బాగా మరగాలండి టీ. ఉల్లిపాయలు వేయకపోతేయండి. వంకాయ ముక్కలు వేసేసుకోవడం. వంకాయ ముక్కలు వేసుకుంటాను. వేసుకున్నానండి వంకాయ ముక్కలు. ఈ వడక పెట్టుకున్నానండి. వంకాయ ముక్కలు వేసుకున్నాను కదండి, బంగాళదుంప, టమోటా కూడా వేసేసుకుంటాను. ఏ కర్రీ అయినా సరే అండి, సిమ్లో మగ్గితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. కారం ఉప్పు వేసుకుంటాను అనుకుంటున్నాను. రెండు స్పూన్లున్నర కారం వేసుకుంటానండి. మసాలా వేసుకుంటాను కదా, కొద్దిగా ఉప్పు వేసుకుంటాను. వేసుకున్నానండి కారం, ఉప్పు వేసుకుంటున్నాను. మూడు పెట్టుకోవాలి, ఉన్నప్పుడు ఇల్లు పెట్టుకోవాలి. స్టవ్ బాగా మగ్గిందండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొద్దిగా కలుపుతానండి అటుని బాగుంటుంది. Thank you.
మళ్ళీ మూత పెట్టుకున్నానండి. మళ్ళీ కొంచెం వాటర్ వేసేసుకుంటే అయిపోతుందండి. వాటర్ వేసుకున్నాక సిమ్లో పెట్టుకొని మగ్గాలండి. మూత పెట్టానండి. చూడండి దగ్గరికి అయ్యింది. మూత పెట్టుకున్నాను కదా, కొద్ది గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. కలుపుకోనండి. మళ్ళీ మూత పెట్టుకుంటాను. కొంచెం దగ్గరికి అవ్వాలండి, చాలా వరకు అయిపోయింది. అయ్యిందండి దగ్గరికి. కర్రీ అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకుంటున్నాను నేను. వంట అయిపోయింది కదండి, బొంగాలు చేస్తున్నామండి మేము. ఈ వీడియో చూస్తే అండి ఎవరైనా వంకాయ, బంగాళదుంప, టమాటో మసాలా పెట్టి కర్రీ అండి. మసాలా పెట్టి ఉండేది నేను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు వచ్చేసి స్మార్ట్ అతితా వీలాగ్స్ అండి. బాయ్ ఫ్రెండ్స్.